ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఒకటవ బుధవారము దేవుని సువార్తను మేము మీకు ప్రకటించినప్పుడు మేము రాత్రింబవళ్ళు పనిచేసిమి మొదటి పట్టణము తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు సోదరులారా మేము ఎట్లు కృషి చేసి శ్రమించితిమో మీకు జ్ఞాపకమే కదా మీకు ఎట్టి శ్రమను కలిగింపకుండుటకై మేము రేయింబవలు పనిచేసి మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి విశ్వాసులైన మీ పట్ల మేము ఎట్లు పరిశుద్ధముగా నీతిగా నిందారహితముగా ప్రవర్తించితిమో అందుకు మీరే మాకు సాక్షులు అట్లే దేవుడును సాక్షి తండ్రి పిల్లలను ఎట్లు చూచునో అట్లే మీలో ప్రతి వ్యక్తిని మేము చూచితిమని మీకు తెలియను మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించితిమి ప్రోత్సహించితిమి తన రాజ్యమునకు మహిమకు మేము పిలుచుచున్న ఆ దేవునికి తగినట్లు మీరు నడుచుకొనవలయునని సాక్ష్యమిచ్చితిమి మరి ఒక కారణము వలన కూడా మేము సర్వదా దేవునికి కృతజ్ఞతలను అర్పింతుము దేవుని వాక్కును మేము మీ వద్దకు తీసుకొని వచ్చినప్పుడు మీరు దానిని మానవుని సందేశముగా కాక దేవుని సందేశముగా గ్రహించితిరి వాస్తవముగా విశ్వాసులైన మీ యందు ఆ వాక్కు దైవ కార్యసిద్ధి జరుపుచున్నది ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై రెండవ వచనము వరకు అయ్యో కపటభక్తులైన ధర్మశాస్త్రపదేశకులారా పరిసయ్యులారా మీరు సున్నము కొట్టిన సమాధులవలే ఉన్నారు అది బయటకు అందముగా ఉన్నను లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థములతోనూ నిండియుండును అట్లే మీరు బయటకు నీతిమంతుల వలె కనబట్టినను లోపల కపటముతోనూ కలుషముతోనూ నిండియున్నారు అయ్యో కపటభక్తులైన ప్రదేశకులారా పరిసయ్యులారా మీరు ప్రవక్తలకు సమాధులను నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మితురు మా పితరుల కాలమందు మేము జీవించియున్న ఎడల ప్రవక్తలను చంపుటలు వారితో భాగస్థులమై ఉండడివారము కాము అని మీరు చెప్పుదురు వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనుచున్నారు కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక